తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి హన్మకొండ జిల్లాలో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీలకి ఉష్ణోగ్రత పడిపోయింది మెదక్ జిల్లాలో ఏడు పాయింట్ ఐదు నిజామాబాద్ లో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్రంలో తుపాను పూర్తిగా బలహీనపడటంతో నేడు రేపు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి